జీవనయాత్ర పన్నెండో ఎపిసోడ్ చదువుతున్నది దేవి రచన మాదిరెడ్డి సులోచన గారు ఇంకా గదిలోకి వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేయండి మరి ఏం వరాలు చుట్టాలు వచ్చినట్టున్నారు అంది కుట్లు చూస్తూ చుట్టాలు కారు అమ్మ మా అత్తమ్మ అమ్మలు అంది వరాలు ఆశ్చర్యంగా కళ్ళు తిప్పింది సంజ తన సందేహాలన్నీ వరాల ముందు చెప్పింది కొడుకు అంత దుర్మార్గుడని తెలిసి కూడా అని గొంతు కోశారు కదా ఆ ముసలివాళ్ళు అంత ప్రేమగా ఎలా మాట్లాడగలుగుతున్న వరాలు ఆ వాళ్ళ తప్పేముందమ్మా నా అదృష్టం వస్తే కొడుకు తోవకొత్తాడని ఆస్తో నన్ను ఆడకిచ్చి కట్టబెట్టారు నేను పగ వాళ్లకు కొడుకు అట్టా ఉండి నేను సాధిస్తూ ఉంటే ముసలివాళ్ళు గతేం గాను నేనంటే చెత్తారు ఆపరేషన్ అయిందంటే తలవాదుకున్నారంట వాళ్ళను వీళ్ళను దుడ్డు అడిగి తెచ్చారమ్మా సంజకా మాటలు కొరడా దెబ్బలే అయ్యాయి అన్యమనస్కంగా రౌండ్లు పూర్తి చేసుకొని బయటపడింది మా అమ్మగారి ప్రేమ కానుక కారు వెక్కిరించింది అడుగులు తడబడి వచ్చి కారులో కూర్చుంది ఆలోచిస్తూ వరాలు చదువు సంజ లేని పల్లెటూరి పడుచు కానీ ఆమెలో సంస్కారం ఎంత గొప్పది ఆమె క్షమా హృదయం ఆలోచన శక్తి అనుపమానం రెడ్డిగారి గంభీర వదనం ప్రత్యక్షమైంది తను తిరస్కారంగా మాట్లాడినా ఆయన ప్రేమగానే జవాబు చెప్పారు వారం తీరకుండా కారు తెప్పించారు తాను ఆలస్యంగా పెడితే ఆత్రంగా చూసి పలకరిస్తారు ప్రతిఫలంగా తను ఆయన్ను శత్రువులా భావించింది వరాలు తనకన్నా ఎన్నో రెట్లు పైనుంది హలో సంధ్య కారులో కూర్చున్నావేంటి తీరిగ్గా ఎవరి కోరికైనా వెయిట్ చేస్తున్నావా తోటి డాక్టర్ వచ్చింది మీ కొరికే ఇక్కడిని డ్రాప్ చేస్తాను రెడ్డిగారు భగవద్గీత చదువుతూ కూర్చున్నారు ఇప్పుడు ఆయనకు అదే శరణ్యం గుమ్మం దగ్గర అలుకిటి విని తలెత్తారు సంధ్య నిలబడి ఉంది ఆశ్చర్యపోయారు ఆమె తన గదికి ఎందుకొచ్చిందో తను పలకరించినా ముభావంగా జవాబు చెప్పి వెళ్ళిపోతుందే ఆశ్చర్యాన్ని కప్పిపించుకుంటూ చిరునవ్వు ముఖాన తెచ్చిపెట్టుకున్నారు రామ్మా రా కూర్చో ఏం కావాలి కోపమే లేదు మార్ధబన్ తప్ప సంధ్య నేల చూపులు చూడసాగింది ఏం కావాలమ్మా సందేహిస్తున్నామే చెప్పమ్మా ఆయన ఆప్యాయతకు తట్టుకోలేకపోయిన సంజ నయనాలు జలపూరితాలు అయ్యాయి మామగారు చూస్తారని తల ఇంకా కిందకు దించుకొని ఏమీ లేదండి మన బిల్డింగ్లో నర్సింగ్ హోమ్కి ఏర్పాట్లు చేయండి మంచి రోజు చూసి ప్రారంభిద్దాం తొందర ఏముందమ్మా నన్ను ఇలా కించపరచకండి మిమ్మల్ని నొప్పించాను క్షమించండి మామయ్య ఏర్పాట్లు మాత్రం తప్పకుండా చేయండి ఇంకా అక్కడ ఉండలేక వచ్చేసింది రెడ్డిగారు ఉదాసీనంగా నవ్వుకున్నారు సంజను దహించి వేసిన అసంతృప్తి అతనికి అర్థమైంది కొడుకుపై కూడా కోపం వచ్చింది అయినా భగవంతుడిని తలవడం తప్పితే ఏం చేస్తాడు సంజ నవ్వుకుంటోంది థియేటర్లోంచి బయటకొచ్చి బేసిన్ దగ్గర చేతులు కడిగేసుకుంది నర్సు టవల్ అందించింది చేతులు తుడుచుకొని ఫోన్ చేసింది హలో అవతలి కంఠం పలికింది హలో శ్రీధర్ కంగ్రాచులేషన్స్ బట్ డిసప్పాయింట్మెంట్ మళ్ళీ మగపిల్వాడే థ్యాంక్స్ సంజ చాలా శ్రమపడ్డావు పర్వాలేదు పిన్ని గారికి టెలిగ్రామ్ ఇప్పించండి డిస్కనెక్ట్ చేసి తమ ఇంటి నెంబర్కు రింగ్ చేసింది సరోజ ఎత్తుతుందని ఉత్సాహంగా తీసింది హలో అవతలి కంఠం గంభీరంగా వినిపించింది సంజ కూడా గంభీర వదనయి నేను సంజను మాట్లాడుతున్నాను విజయ సుఖంగా శ్రవించింది మగపిల్లాడు మామగారికి చెప్పండి అలాగే క్లిక్ మన్న శబ్దం వచ్చింది సంజ ఉత్సాహం అంతా చనిపోయింది శారీరక సంబంధం లేకపోతే పోని స్నేహంగా నిన్న ఉండకూడదు మొదటే మిత భాషిట ఇప్పుడు మరీ తనను చూస్తే పూర్తిగా మౌనం వహిస్తాడెందుకో బరువుగా అడుగులేసుకుంటూ కన్సల్టింగ్ రూంలోకి వెళ్ళింది లక్ష్మి ఓ లక్ష్మి హడావుడిగా ప్రవేశించాడు గిరిధార్ నీకెన్నిసార్లు చెప్పాను పేరు పెట్టి పిలవద్దని రుసరుసరాడింది రాజలక్ష్మి మరెలా చావను ముద్దుగా పేరు పెట్టి పిలిస్తే తప్ప ఆ ముద్దు ముచ్చట మీ అమ్మకేం చెల్లింది ఇంత వయసు వచ్చా కూడా ఆయన శాంత అనడం ఈవడ పలకడం అవ్వ పెళ్లిలో వాళ్ళ ముక్కును వేలేసుకున్నారు రాజలక్ష్మి చేతులు తిప్పుతూ చెప్పింది రాజలక్ష్మి పేద బ్రాహ్మణులా ఆడపడుచు మడి ఆచారం బాగా అలవరుచుకుంది గిరేమ్మ రసికరాజు భార్య చేతలు పిచ్చి పనుల్లా కనిపించేవి ఎప్పుడూ కుచ్చుళ్ళు ఎత్తి పట్టుకొని నీళ్లు చల్లుతూ అంటి అంటనట్టు తిరుగుతూ ఉంది అతనికేమో అన్న చెల్లి బావలాగా సరదాగా తిరగాలి అని అనిపిస్తుంది రాజ్యలక్ష్మి సాగనివ్వదు భార్య ధోరణికి చిరాక్ పడ్డాడు చిచ్చి నీవు వెయ్యేళ్ల క్రితం పుట్టవలసిందానో ఎప్పుడు పుడితేనే అచ్చమైన బ్రాహ్మణ పిల్లలు ఇలాగే ఉంటారు ఏం మారినా మూడు కులాలు కలిసిన వాళ్లే మారాలి రాజ్యలక్ష్మి వాగ్ధోరణికి బ్రేక్ వేసింది జీపు రోధ పసివాడిని ఎత్తుకునే శాంతమ్మ రవిని ఎత్తుకొని సుబ్బారావు వచ్చారు మురళి సామాన్లు పట్టించుకొని వచ్చాడు ఆ వెనక విజయ్ వచ్చింది అమ్మ లక్ష్మి అక్కయ్యకి నీళ్ళు అమ్మ అత్తగారు ఆజ్ఞ విని మాట్లాడకుండా వెళ్ళింది లక్ష్మి లక్ష్మి చేతికి అందియకుండా దబేలు మన కింద పెట్టింది విజయ్ తేరుకొని కాళ్ళు కడుకుంది బాగున్నావా లక్ష్మి పొడిగా జవాబు చెప్పి వెళ్ళిపోయింది రాజలక్ష్మి గిరిధర్ ఆనందంగా రవిని ఎత్తుకొని ముద్దాడాడు శాంతమ్మ పసివాడికి పడక అమర్చసాగింది అమ్మా సరు రాలేదేమే ఊరు నుండి ప్రభాకర్ వస్తాడట ఉదయం లేచి శాంతమ్మ మనమలతో తంటాడు పడసాగింది విజయ్ లేచి మొహం కడుక్కుంది మురళి బ్రష్ తీసుకుని పెరట్లోకి వెళ్ళాడు మొహం కడుక్కోగానే కాఫీ చేద్దామని వచ్చాను సౌమ్యంగా జవాబిచ్చింది విజయ మీకు మీ పెద్దలకు ఒక దండం ఇలా వంటిట్లోకి వచ్చి అన్ని మైలు పడేయకు ఇప్పటికే ఈ మాల కూడా తింటున్నాను నా కర్మ స్వచ్ఛమైన బ్రాహ్మణ పుటక పుట్టి ఈ అనాచారం కొంపలో పడ్డాను వినలేక వచ్చేసింది విజయ్ ఇదేంటి లక్ష్మి మాట్లాడుతుంది ఏంటి ఆమెను మార్చడం సులభం కాదు తను కొంచెం తప్పుకు తిరగాలి విజయ్ కన్నుల ముందు అత్తగారు రూపం మెదిలింది ఆమె విశాల హృదయానికి అభ్యుదయ భావాలకి చెయ్యెత్తి మొక్కాలి అని అనిపించింది వదిన కాఫీ మొహం తుడుచుకుంటూ వచ్చాడు మురళి అమ్మను అడుగు మురళి నేను నీళ్లు ముట్టుకుంటే అమ్మ కోపగించుకోగలదు తప్పించుకుంది సరే తల్లి దగ్గరికి వెళ్ళిపోయాడు పెద్ద కోడలి ప్రవర్తనకు విస్తుపోయింది శాంతమ్మ ఎప్పుడొచ్చినా ప్రతి పనిలో కల్పించుకొని నేను నేనంటూ తిరిగే విజయ ఈసారి దూరంగా తిరిగిందేమిటి తనకై వేసిన మంచం దగ్గరే ఎక్కువ కాలం గడుపుతోంది ఏదో శంక పీడిస్తుంది ఇదన్నీ నిర్ధారణ చేసుకోలేకపోయింది సాయంత్రం పూలు అల్లుకుంటూ ఒక మూల ఒదిక్ కూర్చుంది రాజలక్ష్మి విజయ మంచంపై కూర్చొని చిన్నబాబు మహీధర్ను జోకుడుతోంది మురళి గడప మీద కూర్చుని కాలేజీ విషయాలు చెప్తున్నాడు పిల్లిలా వచ్చిన రవి మురళిని వెనకగా వచ్చి గిల్లాడు మురళి అబ్బా అని లేచాడు అలాంటప్పుడు రవికి రక్షణ ఎంతైనా అవసరం విజయ్ దగ్గర రక్షణ దొరుకుతుందని అతనికి తెలుసు అందుకే తుఫాన్లా రాజ్యలక్ష్మి ఒళ్ళో దూరాడు విజయ నవ్వుతూ చూడసాగింది రవినే నెట్టేసింది లక్ష్మి తోక తొక్కిన తాచిలాగా లేచింది చీచి బుద్ధి లేదు పాడుకొంప శుభ్రం లేదు శుచి లేదు పిల్లవాడికి తెలియకుంటే నీకు తెలీదా మడితో ఉన్నానని చూస్తూ కూర్చుంటావా రాజ్యలక్ష్మి నోటితో రవి శృతి కలిపాడు వాడికి ఎంతవరకు ఎవరి ఒడిలో నిరాదరణ లభించలేదు కోపం మర్చిపోయి రవిని తీసుకుని వెళ్ళాడు మురళి అత్తగారు కనుమరుగైతే లక్ష్మి నోటికి తాళాలు ఉండవు శాంత పాలు తెచ్చేందుకు వెళ్ళింది విజయ్ మౌనం చూసి ఇంకా రెచ్చిపోయింది చేసే విచేసి నంగా నా చుల్లా కూర్చోవడం విజయ్ సహించలేకపోయింది నేనేం చేశాను వాడికేం తెలుసు చూసుకోవాలి కాస్త సరస సల్లాపాలు తగ్గించి దృష్టి పిల్లలపై ఉంచుకోవాలి చెరచెర దండంపై చీర పట్టుకొని పెరట్లోకి వెళ్ళిపోయింది లక్ష్మి విజయ్ తలపై పిడుగుపడినంత పనైంది కన్నులు నీటితో నిండిపోయాయి మురళి కూడా చాలా విచారించాడు ఇదేం ధోరణి అమ్మతో చెప్పాలి కాస్త మందలించమని మురళి మరి మాట్లాడలేదు వచ్చిన దగ్గర నుంచి రాజ్యలక్ష్మి తోడికోడల్ని చిన్నపుచ్చాలనే ప్రయత్నించేది కొన్నిసార్లు భార్య ధోరణికి గిరికి కూడా కోపం వచ్చేది బావి దగ్గర మొహం కడుక్కుంటున్న విజయ్ విచిత్రంగా కళ్ళు పెద్దవి చేసి చూసింది తడిబట్టలతో ఓ చేత్తో పసుపు గుంకుమలుంచిన పంచపాళి రెండవ చేత్తో నీళ్ల చెంబు పట్టుకుని తులసి కోట దగ్గరకు వచ్చింది రాజలక్ష్మి చెంబులోని నీళ్లు ముందు చల్లుతూ ఆ పైన పెడుతోంది ఈ కాలంలో ఇంత చిన్న వయసులో ఈ ఆచారం ఏమిటా అని ఆశ్చర్యపోయింది ఎవరికైనా తన చేత్తో ఏదైనా ఇవ్వవలసి వస్తే పైనుండి పడేస్తుంది మరీ చాదస్తాం మనిషికి మనిషికి మధ్య ఈ భేదం ఎందుకో గాంధీ గారి కృషి ఇంకా సంపూర్ణంగా వెలుగొందలేదేమో వారం రోజులకు శ్రీధర్ సరోజన్ తీసుకొచ్చాడు ఇల్లంతా సందడిగా ఉంది రాజలక్ష్మికి మాత్రం సంకటంగా ఉంది విజయ్ అయితే తన అస్త్రాలు ఉపయోగించేది సరోజన్ ఏమనగలదు ఆ ఇంటి ఆడపడుచుకు అన్ని హక్కులు ఉంటాయి శ్రీధర్ తెచ్చిన బట్టలు మనసూరించాయి సరు సంజన్ కూడా రమ్మనకపోయావా అడిగింది శాంతమ్మ ఒక్క క్షణం తీరుకుండదమ్మ తనను తాను మర్చిపోవాలేమో ఎవరెంత రాత్రి పిలిచినా సరే వెళ్ళిపోతుంది భోజనం నిద్ర అన్నీ మర్చిపోతుంది బావగారేమో ఏమీ పట్టించుకోరు అన్నది సరోజ ఉదాసీనంగా అన్నయ్య ధోరణి ఎప్పుడు మారుతుందో పృథ్వీ ఎలా ఉన్నాడు సరు వాడికే వదిన అలా ఉన్నాడు వస్తానని ఒకటే గొడవ మామగారు వాడిని విడిచి ఉండలేరట పంపలేదు అన్నది సరోజ మీ చిన్నయ్యకు హైదరాబాద్లోనే జాబ్ దొరికింది తెలుసా విజయ శుభవార్త చెప్పాడు శ్రీధర్ చెప్పిందే అందుకేనేమిటి మీ చెల్లెలు వికసిత పద్మంలాగా ఉంది విజయ ఆడపడుచుని వేళమాడింది ఈ వారం రోజుల నుంచి ముడిచిపోయావేంటదిన సరోజ ఎదురు దెబ్బ తీసింది అందరూ నవ్వారు రాజలక్ష్మి మాత్రం పెరట్లో ఉంది చిన్నయ్య వదినకు బురకా వేశాడేమిటి పోనీ నువ్వు వెళ్ళి ఆ బురకా లాగే రాదు నవ్వాడు గిరి విజయ చిన్నాయనమ్మ అందరినీ ఆహ్వానించి వెళ్ళింది వాళ్ళ ఇంటికి అందరూ వెళ్లారు రాజలక్ష్మి ఒక్కతే ఇంట్లో ఉంది శ్రీధర్ పొలం వైపు వెళ్ళి తిరిగి వస్తుండగా ఊర్లోని జనం పలకరించసాగారు కొందరు ఎంతో మర్యాదగా అణుకువగా మాట్లాడుతున్నారు మరికొందరు అతని తెలివితేటలు పొగడసాగారు అందరికీ చిరునవ్వుతో జవాబు చెప్తున్నాడు లోకం పోకడకు అతనికి నవ్వొచ్చింది అన్ని బంధాలు సంబంధాలు డబ్బుతోనే కాబోలు తను సాధారణంగా ఉన్నప్పుడు తన ఆదర్శాలు పిచ్చివిగా కనిపించాయి కుల భ్రష్టుడని చేదరించాడు ఈనాడు ఎంతో గౌరవిస్తున్నారు ఏవేవో ఆలోచనలతో ఇల్లు చేరుకున్నాడు ఇంట్లో నుండి గట్టిగా కేకలు వినిపిస్తున్నాయి నన్ను మా వాళ్ళింటికి పంపేయండి వాళ్ళు ఇంకా వారం రోజులు ఉంటారట అదే కులం లేనిది నెల రోజులు ఉంటుందట ఈ అనాచార కొంపలు ఒక్కరోజు కూడా ఉండలేను చి మడ పాడా మాకే ఉన్నాయని చెప్పులు దొడుక్కుని బావి దగ్గరికి వెళ్ళడం వాళ్ళని వదిలేయండి మీ అమ్మకు బుద్ధి లేదు రెడ్ల ఇంటికి వెళ్ళడానికి ఇదిగో లక్ష్మి మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఉంటే వెళ్ళు మా అమ్మను అనవసరంగా మాట్లాడితే ఊరుకోను నిప్పులు కక్కాడు గిరి ఎందుకు ఊరుకోరు నేనేమి తప్పుగా అనలేదే వాళ్ళు చేతి తిండేలా తింటుంది వాళ్ళు మనుషులు కారా ఆయన అమ్మ మర్యాదకే వెళ్ళిందో తినడానికే వెళ్ళిందో నీకేం తెలుసు అవును నాకేం తెలుసు మీరు ఒక బోగంధాన్ని కట్టుకుంటే తెలిసేది మర్యాద ఏంటే పేలావు వదిన అంత మాట అంటావా రాజలక్ష్మి చెంప చెళ్ళు మన్నాయి ఇక సహించలేక శ్రీధరు బయట నుండి గర్జించాడు గిరి నువ్వు మనిషిమేనా యువతలుకురా గిరి బయటకొచ్చి అన్నకు ముఖం చూపించలేక చరచరా వెళ్ళిపోయాడు శ్రీధర్ విచారంగా నుదురు కొట్టుకున్నాడు భార్య వస్తే వాడిని ప్రేమతో లాలించి ఒక సన్మార్గంలోకి తెస్తుంది అని అనుకుంటే ఇలా జరిగిందంటే అమ్మాయి తొందరపాటు మనిషిలా ఉంది అయినా అందరు వర్ణాలు పట్టించుకోకుండా ఎలా ఉంటారు తామే ఇష్టం వచ్చినట్టు ఇంట్లో వస్తువులు ముట్టుకొని ఆ అమ్మాయిని బాధ పెట్టాం పాపం ఇక విజయం తీసుకొని వెళ్ళిపోవాలి అని నిశ్చయించుకున్నాడు ఇంట్లో నుంచి సన్నగా ఏడుపు వినపడింది లోపలికి వెళ్ళాడు శ్రీధర్ బావగారిని చూడగానే లేచి నిల్చుంది రాజలక్ష్మి చూడలక్ష్మి నీకంత పట్టింపుగా ఉంటే రేపే వెళ్ళిపోతాం నువ్వు మాత్రం వాడిని రెచ్చగొట్టకు విసిగి మళ్ళీ అఘాయిత్యం చేస్తే జాగ్రత్తగా ఉండమ్మా అని మరదలకి హితవు చెప్పాడు వస్తూనే సరోజా నువ్వు రాలేదని చిన్నమ్మగారు చాలా నొచ్చుకుంది అన్నయ్య అని చెప్పింది మళ్ళీనమ్మ ఉన్న కొడుకు ముహంలో ఏమో చదవాలని విఫలు రాలైంది శాంతమ్మ అమ్మ విజయం తీసుకొని రేపే వెళ్ళిపోతున్నానమ్మా అక్కడ చాలా పనుంది అన్నాడు శ్రీధర్ నువ్వు వెళ్ళరా విజయ్ ఎందుకు ఇంకొక నెల ఉండి వస్తుంది బాలింతరాలు ఒకటితోనే వేగలేదు ఈ ఇద్దరితో ఎలా శాంతమ్మకు కోడల్ని పంపాలని లేదు మామగారు తీసుకురమ్మన్నారు మళ్ళీ పంపుతాను చిన్న అబద్ధం ఆడేశాడు సరైన ఇష్టం అంది పొద్దున్న ఒక నెల రోజులు ఉంచుతాను అన్న కొడుకు ఇంత తొందరగా అభిప్రాయం మార్చుకోవడం విచిత్రం అనిపించింది సంజయ్ ఇంటి పనులు హాస్పిటల్ గొడవలతో అవుతోంది సరోజ ఉంటే ఇంటి విషయాలు ఏమీ తను పట్టించుకోదు ఎంతమంది ఉన్నా కొన్ని విధులు ఆమె నిర్వర్తించాలిగా ఇక బాబు బాధ్యత సరే సరి హాస్పిటల్కు తీసుకెళ్ళింది సంజను అమ్మ అంటాడు రెడ్డిగారు పని వండి తోటలోనే ఉండిపోయారు పృథ్వీకి ఏమీ తోచలేదు యశోదమ్మతో గదిలో ఆడుకొని మళ్ళీ సంజయ్ దగ్గరకు వచ్చాడు అమ్మ తాత ఎక్కలకెళ్ళాలు పనుండి వెళ్ళారు పృథ్వీ మరి నాకు పని లేదా పెద్దయ్యాక పని మీద వెళ్దూ గాని ఇప్పుడే వెళ్తాను వెళ్ళొచ్చాం కదా హాస్పిటల్కు అది పనే రేపు నన్ను కాలు నలుపనిస్తావా అలాగే నడుపుదువు కానీ పడుకో చాలా పొద్దుపోయింది తాతయ్య లేనిది ఎలా పడుకోను ఈ రోజుకు నా దగ్గర పడుకో బాబు అవతల గదిలో నుంచి కొడుకు ముద్దు మాటలు వింటున్న సుధాకర్ గదిలోకి వచ్చాడు భర్తను చూసి త్రోటుపడింది సంజ లేచి నిలబడింది పర్వాలేదు సంజ కూర్చో అని మంచంపై కూర్చున్నాడు సుధాకర్ భర్త తనను సంబోధించడం అదే ప్రథమం సర్దుకొని కూర్చుంది తండ్రికేవో కబురు చెప్తున్నాడు పృథ్వీ కుమార్ తాతగారి సరసనే అతనికి ఆనందం చాలా రాత్రైంది పడుకో కుమార్ నువ్వు ఇక్కలే పలుకోవాలి నాకు భయమెత్తుంది మారాన్ చేశాడు పృథ్వీ భార్యాభర్తలు ఇద్దరు ఉలిక్కిపడ్డారు ఈ వారం రోజుల్లో సంజ భర్తకు కావాల్సిన చిన్న చిన్న పనులు చేసి పెడుతోంది మల్లై తాత కూడా కూతుర్ని చూడ్డానికి వెళ్ళాడు అందుకని తప్పనిసరిగా చేయవలసి వస్తోంది భర్తకు అవసరమైన పనులు చేయడంలో ఎంత ఆనందం పొందుతోంది వెంటనే ఉదాసీనత ఆవరించింది ఆమెను అవసరం గ్రహించి ఆమె చేయడమే తప్పితే అతడు చెప్పడు సంజకు బాబును సముదాయించడం ఒక పని వాడు ప్రతిదానికి పేచీయే సంజ అవస్థ చూడలేక సుధాకర్ కలగజేసుకునేవాడు క్షణం ఇద్దరి కళ్ళు కలుసుకునేవి మరుక్షణమే కిందకి వాలిపోయావి ఇప్పుడు జటిల సమస్య తెచ్చిపెట్టాడు బాబు ఏం నాన్న మాట్లాడవే పాబు ప్రశ్నకు జవాబుగా వాకిట్లో కారు మోగింది న్రోగింది బాబునెత్తుకొని సుధాకర్ ఆ వెనక సంజ బయటకొచ్చారు శ్రీధర్ విజయ కారు దిగుతున్నారు ఏం శ్రీధర్ ఎంత రాత్రై వచ్చారు శ్రీధర్ విజయ జంటగా వరండాలో నిలబడి సంజ సుధాకర్లను ఆశ్చర్యంగా చూడసాగారు సంజ ముందుకు వచ్చి చిన్న పాపడిని అందుకుంది విజయ ఏమిటమ్మా అంత పరజానం సంజ రెట్టించింది విజయ సిగ్గుపడింది దారిలో కారు చెడిపోయింది వదిన మీ ఊరు వెళ్లి కారు ఎప్పుడు సవ్యంగా రాదేమయ్యా శ్రీధర్ నవ్వాడు సుధాకర్ సంజ వీళ్లకు భోజనం ఏర్పాట్లు చూడు భార్య వైపు తిరిగాడు భర్త ఆజ్ఞను విన్న సంజ గాల్లో తేలిపోయింది వైపు వెళ్ళింది సంజ ఇప్పుడేమి శ్రమపడకమ్మా హోటల్లో బోన్ చేసే వస్తున్నాం మామగారి చప్పుడు వినిపించదే శ్రీధర్ అటు ఇటు చూశాడు తోట దగ్గరే ఉండిపోయారు నాయనమ్మ నిద్రపోతోంది సుధాకర్ శ్రీధర్ మేడపైకి వెళ్ళిపోయారు సంజా విజయ కబుర్లలో పడ్డారు విజయ తన తోడి కోడల విషయమంతా చెప్పింది సంజ నవ్వింది ఆమె చదువుకోని పల్లెటూరు యువతి మనమంతా ఆశ్చర్యపడవలసిన అవసరమే లేదు ఎప్పుడు పది మందిలో తిరగలేదు కూడాను మాకు లెక్చరర్ ఉండేవారు అనాటమీ టచ్ చేసేవాడు కాదు ఆయన బ్రాహ్మణుడు ఫారిన్ రిటర్న్డ్ మరి అక్కడెలా గడిపారో కానీ ఇక్కడ నిప్పును కడిగినంత బంద్ చేసేవాడు కాలేజీలో ఆయన కాఫీ కానీ నీళ్లు కానీ తాగగా ఎవ్వరూ చూడలేదు ఇంటికెళ్ళి స్నానం ముగించి అప్పుడు ఏదైనా తీసుకునేవాడు ఆయన చేత కాఫీ తాగించాలని ఎంతమంది ప్రయత్నించారో లాభం లేకపోయింది అలాంటి మనిషి మృతదేహాలను ఎలా ముట్టుకునేవాడో మనం ఆయన ఇంటికెళ్తే తన వెంటి గ్లాసులో కాఫీ తాగుతూ మనకు పెంగాణి కప్పుతో ఇప్పించేవాడు ఇలాంటి వాళ్ళు ఉంటారు మరి ఏమిటో వదిన చదువులన్నీ సూత్రప్రాయాలే అందుకనే మన దేశం ఇంత వెనకబడింది ఒకసారి మారలేరు కానీ క్రమంగా అదే మారుతుంది ఇద్దరూ లేచారు సరోజకు సీమంతం జరిపారు పైరంటాళ్ళు వెళ్ళిపోగానే దిష్టి తీయించింది యశోదమ్మ అయినా తలదిమ్ముగా ఉందని సరోజ వెళ్ళి పడుకుంది అందరి భోజనాలు అయిన తర్వాత సంజ కమలా పండ రసం తీసింది సరోజ గదిలోకి పట్టుకెళ్ళింది స్లిప్పర్స్ చెప్పుడు విని ఇద్దరూ దూరంగా జరిగారు అంతవరకు ప్రభాకర్ ఒడిలో పడుకుని అమర లోకాల్లో విహరిస్తున్న సరోజ సిగ్గుపడింది ఐఎం సారీ వెళ్ళబోయింది సంజ పర్వాలేదు రండి వదిన కూర్చి ముందుకు తోశాడు ప్రభాకర్ వద్దులే ఈ రసం సరోజ చేత తాగించండి వదిన పళ్ళ రసం బళ్ళపై పెట్టి వెళ్ళిపోయింది సంజ సంజకు ఏదో అవ్యక్తమైన బాధ దహించి సాగింది విజయ్ షాపింగ్కి వెళ్దామంది సరోజకి అలసటగా ఉంది రానంది విజయ సంజ బయలుదేరారు రెండు మూడు కొట్లు తిరిగారు కావలసిన బట్టలు కొన్నారు వేరే షాపుల్లో గాజులు అవి కొనేసరికి తొమ్మిది దాటింది పొద్దుపోయింది నిన్ను డ్రాప్ చేసి వెళ్తాను విజయ అదేమీ కుదరదు ఇంటికెళ్ళి బోన్ చేసి వెళ్ళాలి బలవంతం చేసింది విజయ ఇంటికి వెళ్ళేసరికి రవి మహే నిద్రపోతున్నారేమో ఇల్లు నిశ్శబ్దంగా ఉంది పని పిల్లవాడు తల తీశాడు సంధ్య హాల్లో కూర్చుంది విజయ గదిలోకి వెళ్ళింది మీరింకా బోన్ చేయలేదా నువ్వు లేకుండా మరీ బాగుంది ఒక్కరోజు చేస్తాయే నువ్వు లేకుండా తినబుద్ధి వెయ్యదు విజ్జి ఈ చీర చాలా బాగుంది అసలు నువ్వు కట్టుకుంటే ఏ చీర అయినా బాగుంటుంది ఏముంటండి మీ మాటలు అవతల వదినుంది విజయ్ బట్టలు బీర్వాలో సర్దింది సంజ కూడా వచ్చిందా అని షర్ట్ వేసుకొని బయటకొచ్చాడు అక్కడ ఎవ్వరూ లేరు విజయ్ కూడా బయటకు వచ్చింది వదిన బాత్రూమ్కి వెళ్ళిందేమో కారు వెళ్ళిపోయిన శబ్దం వినిపించింది అమ్మగారు వెళ్ళిపోయే నారమ్మ పని కుర్రాడు చెప్పాడు భార్యాభర్తలు ఇద్దరు విస్తుపోయారు కారుతో పాటు మనసు కూడా తిరుగుతోంది సంజకు ప్రపంచంలో అందరికీ ఉన్న సుఖం నాకెందుకు లేదు సరోజ విజయ అదృష్టవంతులు అనుక్షణం ఆదరించే అనురాగం వలకపోసే భర్తలు విజయ్కు ఆలస్యమైతే ఎదురు చూసే జీవితేశ్వరుడు తను ఎవ్వరికీ అక్కర్లేదు ప్రపంచంలో అందరికీ అందుబాటులో ఉన్న అనురాగం తనకు గగన కుసుమం ఈ జీవితం పగవాళ్లకు కూడా వద్దు నోరూరించే పిండి వంటలు విస్తడిలో వడ్డించి పచ్చం తినకూడదంటే ఎలా ఉంటుంది తనకు హృదయం ఉంది దానికి జోడి ఇంకో హృదయాన్ని ఆశించడం తప్ప తన జీవితానికి లక్ష్యం ఏమిటి ఏదో లోటు అసంతృప్తి కార్ షెడ్లో పెట్టి ఇంట్లోకి వెళ్ళింది మామగారు తప్ప అందరు నిద్రపోతున్నారు పైకి వెళ్ళింది అనుకోకుండా పాదాలు భర్త గదిలోకి తీసుకెళ్లాయి మసక వెలుతుల్లో మొగ్గసిరి వెదజొల్లుతూ నిద్రపోతున్నాడు సుధాకర్ వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైక్లు ఇవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్